జగన్ పరిపాలన గురించి రాజకీయంగా మేము కొన్ని మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో మీకు కూడా తెలిసిన విషయం రాజకీయాన్ని గురించి సానుకూలంగా చెప్తే ఒక విధంగానో ఇంకా ఉన్నత ఉన్నట్టు మాట్లాడితే ఇది వ్యతిరేకంగా ఉంటే ఏదో టార్గెట్ చేయటమో ఇంకో విధంగా ఇబ్బంది పెట్టడం అనేది జనాల్లో బాగా అర్థమవుతాం. కాబట్టి రాజకీయాన్ని మాట్లాడాలంటే పెద్దగా ఇబ్బంది కరాలు ఉంటాయి. మనం వాస్తవం చెప్పాలా, వాస్తవం చెప్తే అధికార పార్టీ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతా బాగుంది అనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం బాగుందని అనేది. ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్ ఉంది, దాంట్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందా? పరమాగ లక్ష్మీ గారు ఉన్నారు, ఇంకా రోజులు ఉన్నాయి, నామినేషన్ చేయాలా, ఇంకా ఇతర పార్టీలు కొన్ని ఇంకా క్యాండిడేట్ సెలెక్ట్ చేయలేదు. సరే, దగ్గరికి వచ్చే కొద్దికి ప్రజల నిర్ణయం ప్రకారం ఉంటుంది. మరి బీజేపీ తెలంగాణలో వచ్చింది, మరి మన స్టేట్లో బాగా వచ్చే అవకాశం ఉందా? అంతా ఇదిగేట రావాలంటే కొంచెం కష్టదాయకం, రాదు కూడా. మరి పవన్కి ఏమన్నా ప్రజలు ఈసారి మద్దతు తెలుపుతారా? అది ఇప్పటికైతే ఏం చెప్పలేమండి. ఇప్పట్లో ఉండేదంతా రెండు పార్టీలే, జగను టీడీపీ, రెండులోనే ఉంది. ఇప్పుడు మీరు కూడా సర్వే చేస్తుంటారు, రెండు మిగతా పార్టీలంతా ఇంకో రోజు రోజుకి వాళ్ళ ప్రజల్లో వచ్చి ప్రజలకే సౌకర్యంగా ప్రజల్లో పోరాడితే ప్రజల కోసం కానీ ప్రభుత్వంతో పోరాడితే ప్రజల్లో మార్పు వస్తే రావచ్చు. ఇప్పటికైతే చెప్పుకోదగ్గంత మార్పు లేదు, రెండు పార్టీలోనే ఉంది. ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయి మరి పేదలకు చేరుతున్నాయా? పేదలకి అక్కడేమో ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందరికీ చేరాలనేదేమో బాగానే ఉంది. స్థానికంగా వచ్చే కొందరికి వర్గ పౌరులతో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అనే విధంగా ఇక్కడ ఎవరు ఏ పార్టీలోనే శాశ్వతం కాదు, నాయకులు లేదు, లీడర్లు లేదు. అలాంటప్పుడు పేదవాళ్ళ మీద కడుపు కొట్టడం అంత కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం కూడా గ్రహించాలి, గ్రహిస్తే ఇంకొంచెం బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ ఉంది నామ మాత్రం, కానీ దానివల్ల పెద్దగా అనుకుంటారు ఉపయోగం అనేది తక్కువ. అంటే దానికి తగినంత విధిగా ప్రజల్లో పోవటం లేదు. 50 ఏళ్ళకి ఒకరు అన్నారు, ఒక ఇంటికి 100 రూపాయలు ప్రజలు వాళ్ళకి ఇచ్చినట్టే, ఒక ఇంటి మీద ప్రభుత్వం 100 రూపాయలు ఇచ్చినట్టే కరెక్ట్గా నెలకి 100 రూపాయల బెనిఫిట్. ఆ ఇంటి వల్ల ఏం చేస్తున్నారు ప్రజలకు అంత సౌకర్యం ఇస్తేటుకుంటే కరెక్ట్ అనుకోవచ్చు. సంవత్సరానికి ఏమైంది, 1200 రూపాయలు ఒక ఇంటి మీద ప్రభుత్వం వాలంటీర్కి ఇస్తున్నది ఒక ఇంటి మీదనే. ఆ 1200 రూపాయలు బెనిఫిట్ ప్రజలకు ఏం చేస్తున్నాం మనం? వాళ్ళ తంటాలు ఈ రోజుకే పోతున్నారు, ఆ రోజుకే పోతున్నారు. ఏదన్నా ఆధార్ కార్డు కోసమో పింఛన్ కోసమో ఇంకో దానికోసమో ప్రజలు చెప్తా వాలంటీర్ చెప్తా ఉంటే అమ్మ మేమేం ఆన్లైన్లో పెట్టినాము గవర్నమెంట్ ఇవ్వలేదని తిరిగి అడిగి తీసుకపోయినా సబ్జెక్ట్ గవర్నమెంట్ మీద వేస్తున్నాం. వీళ్ళకి లోకల్ చేసి పెద్ద వాళ్ళకి వస్తుందండి. దానికంటే ఇప్పుడు సెక్రటరీ వ్యవస్థ మీద ఇప్పుడు కొత్తగా ఒక్కొక్క సచివాలయానికి 12 పోస్టులు ఇచ్చిన్నారు. వాళ్ళు వస్తే వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా వస్తారు, వాళ్ళు ప్రజలకు సమాధానంగా ఉంటుంది, ప్రభుత్వానికి సమాధానంగా ఉంటారు. వాళ్ళని పంపిస్తే ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం మాకు ఇచ్చే జీతం చాలదని వీళ్ళు జనాలు తినటము, జనాలు కూడా అడగలేరు. అదే వాళ్ళైతే ప్రభుత్వం ఎంట్రో చేసి వాళ్ళు సెలెక్టెడ్ అయిన వాళ్ళు జవాబుదారిగా ఉంటారు ఎవరికి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో. వాళ్ళకి అన్ని బెనిఫిట్లు ఉంటాయి. సాయంకాలం అయితేనో వారానికి ఒకసారి MDO పై ఆఫీసులు మీటింగ్ పెట్టుకుంటారు, గైడెన్స్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. లేదు వాలంటీర్లకు గైడెన్స్ ఏమి లేదు కదా. మొత్తానికి ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే ఉంది, అది రోజు రోజుకి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే లెక్కల విషయంగా కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో బాగా పింఛను ఆ రోజు 3000 రూపాయలు అన్నారు, మన సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామన్నారు, 2వ సంవత్సరం కూడా ముక్కాల భావం జరిగిపోయింది పెంచలేదనేది జనాల్లో ఉన్నటువంటి అసంతృప్తి. కానీ జనాల్ని మనం ఏం చేయలేం, ప్రభుత్వాన్ని మనం ఏం చేయలేం. జనరల్ బాగా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఆయన నవరత్న పథకాలన్నీ బాగానే ఉన్నాయి, బాగున్నాం, అందరికీ ఇష్టపడింది. పేద పేదలు చేరుతున్నాయా? అన్నీ అందరికి ఎవరికి చెందాడు చెందాడ అందరు బాగా తెలిసినట్లు చెందాడ. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగా చెప్పిన దానికి వాళ్ళు 5000 రూపాయలు కంటే 10000 రూపాయలు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు 1వ తారీఖు తెల్లారి 5 గంటలకు చేస్తాడు. వ్యవస్థ పెట్టక ముందు ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి? ఆ రోజుకి ఈ రోజు చాలా తేడా ఉంది, అవి నేను చెప్పలేము మనం బిల్డింగ్ అయితే. మాకేం పింఛన్లు రావు, మాకేమీ రావు, నాకు ఏమి రాదు. మేము రైల్వే ఎంప్లాయ్ ఉండే వరకు చెప్తాను అంతవరకు నేను. అంతే, ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి, పథకాలు అన్నీ ఉన్నాయా? ఇవన్నీ 8 మాత్రం వేసుకుంటా, ఇవన్నీ నేను చెప్పకూడదు.
ఉండేది ఇప్పుడు ఇది చేసేటనే బాగా చేస్తాడని అని చెప్పినా అంతవరకే ఇంకా మీదైనా నలుగురు అడిగింటావును చెప్పింటారు ఏదో ఒకటి అంతవరకే చెప్పు. ఓకే బాగానే ఉన్నాయి పేరుతున్నాయి పెద్దగా ఐడియా లేదు సార్. బాగా గేరు బాగానే ఉంది కరెక్ట్గా వచ్చి తెల్లారితేనే డబ్బు ఇచ్చేస్తారు ఏ పని ఉన్నా చేసి ఇస్తూ ఉన్నారు అన్నీ చేస్తున్నారు నో ప్రాబ్లం. ఏది ఉన్నా కూడా మనకు వచ్చి చెప్తా ఉన్నారు మనం ఏ చెప్పినా కూడా వాళ్ళు చేసుకొచ్చి ఇస్తున్నారు బాధ ఏం లేదు మనకి ఏ ఓటు కావాలన్నా వాళ్ళే చేస్తున్నారు లేవు లేవు ఇది బాగుంది. దాని గురించి మనకు తెలియదు సార్ మన ఎడ్యుకేషన్ లేని వాళ్ళు మనకు తెలియదు అంటే ఏది ఎట్టుంటే అదే బాగుంటుంది అంతే ఏం లేదు సార్ అట్ట ఏం జరగలేదు నాకు తెలిసిన దొరికి ఏం లేదు బాగానే ఉన్నాయి మాకు మాకు సకాలంలో దొరుకుతూ ఉన్నాయి అన్నీ దొరుకుతూ ఉన్నాయి మాకు పింఛన్ ఇస్తూ ఉన్నాడు అన్నీ ఇస్తున్నారు ఇంకా ప్రాబ్లం ఏముంది మనకు జగన్ పాలన బాగుంది. ఇప్పుడు రేషన్ కార్డుల గురించి అనుకోండి ఒక ఇంట్లో ఇప్పుడు భర్తకు ఒక రేషన్ కార్డు ఉంది వాళ్ళ వైఫ్కి ఒక రేషన్ కార్డు ఉంది ఇప్పుడు అమ్మఒడి భర్తకు ఒకటి వస్తుంది ఇప్పుడు వైఫ్కి ఒకటి వస్తుంది ఏడు తొలగించారు ఇంకా తొలగించలేదే అలానే ఉంది కదా నేను తొలగిస్తున్నా అంటే ఇప్పుడు నాకు తెలిసైతే ఏం జరగలేదు ఇప్పుడు అలానే ఉన్నాయి కదా అది రేషన్ కార్డులు అయితే అలానే ఉన్నాయి ఎవరిని అధికారులు ఆడతారో పట్టించుకోవడం లేదు దౌర్జన్యం అంతే ఇంకేలా పథకాలు బాగానే ఉన్నాయి డెవలప్మెంట్ ఏం లేదు పేదలకంటే జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర జరుగుతున్నాయి కొన్ని కొన్ని జరగట్లేదు పర్వాలే ఏం చేస్తాం వాళ్ళకి ఏం పని ఉండదు ఏం పని లేదు కదా ఖాళీయే కదా వాళ్ళు టైం పాస్ చేసుకున్నారు మార్నింగ్ ఒక గంట ఇంకేం పని లేదు కదా వాళ్ళకి అదొక అది వాలంటీర్ వ్యవసాయ అదొక పనికిరాని వ్యవస్థ అయిపోయింది అది మూడు చోట్ల అది ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్ది అది అయ్యాక జగన్ దిగేస్తాడు నెక్స్ట్ ఇంక బాగు వస్తేనే అది బాగుపడేది ఒక రాజధాని ఉంటేనే అది బాగుపడేది మూడంటే ఇప్పుడు మూడు అన్నాడు మూడని మూడేళ్ళు అయిపోతున్నది ఇంకా అతను ఇంతవరకు ఏమి లేదు అసలు ఏం జరుగుతుంది అధికారం వాళ్ళదే కదా దౌర్జన్యం బాగా చూపిస్తారు మళ్ళీ మనకైతే మాకైతే బాగా సరిగ్గా చేయడం లే అది ఫుల్గా ఉంది నెక్స్ట్ ఇంక చేసేది ఎవరు అంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్న పరిస్థితి అంటే పాలన చోట కరెక్ట్గా ఉండాలి ఫైనాన్షియల్ పరంగా ఏం తెలుసు అతనికి ఒక టీచర్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫైనాన్స్ పరంగా ఏం తెలియడం ఉండదు అని అన్నాడు అవుట్ గోయింగ్ పోతున్నా ఇన్కమింగ్ ఎడా అన్నారు అంటే నేను మార్కెటింగ్ మేనేజర్ అంటే జనాల్లో నాటి మొత్తం నాకు తెలిసేది ఇన్కమ్ అవుట్ గోయింగ్ పోతుంది ఇన్కమింగ్ లేదు నెక్స్ట్ పరిస్థితి ఏముంది ఖాళీ ఖజానా ఖాళీ తలావు బాండ్ ఇచ్చేస్తాడు వెనకటికి మీరు అప్పులు కట్టేయమనేసి అదే జరుగుతుంది అన్నారు ఇబ్బందిగానే ఉంది అన్ని ఫెయిల్యూరే పథకాలు పెట్టాను చాలా ప్రజలు పథకాలు పెట్టే ప్రజలకు వస్తే కదా ప్రజలకు రావట్లేదు వాలంటీర్లకి లీటర్లకి వాళ్ళు సరిపోతూ ఉన్నది వాలంటీర్ వస్తే ఉద్యోగం లే ఉద్యోగం పోయేది లేవాళ్ళు ఎవరో పని చేసుకున్నారా ఉద్యోగం చేసుకున్నారా ఇంటికి కూర్చున్నారా జతలు తీసుకుంటున్నారు అంటే ఇంతవరకు తొలగించిన అన్నారు కనుక తొలగించలేదు అది తొలగించాక చెప్పలేం కదా మనం ఇస్తామంటున్నారు ఎక్కడిస్తారో ఇంకా ఇవ్వలేదు కదా ఊరికే వాళ్ళ మీద నిందేయడమే కానీ చేసేది నిజమైతే వాళ్ళ మీద నింది చెప్తారా అదే మూడు చోట్ల ఎప్పుడు కట్టారు సార్ మూడు సంవత్సరాలు అయిపోయిందే ఇంకెప్పుడు కట్టదా మూడు చోట్ల ఎత్తుపోయా కట్టేదిలే పాడులే రాజధాని కట్టేదిలే మన రామన్ ఆంధ్ర ఆగితే ఇంకా ఒకటే కదా సార్ బాగుంటుంది మూడు చోట్ల ఏడు ఒక వస్తువు ఒక బాగుంటే ఆడు వస్తువు పాలు మూడు వస్తువులు తిరుగుతూ ఉంటే మనకి ఎప్పుడు సార్ వచ్చేది అది జనాలకి మేలు ఎప్పుడు జరుగుతుంది సార్ జరగదు కదా ఒక వస్తువు కొనాలి మనం టౌన్లో కోసం ఒక వస్తువు కొనుక్కుంటాము ఏడు ఒకటి తిరుపతిలో ఒకటి కలసర్ కొనాలి డబ్బులు కొనేది అవును సార్ అప్పుడు అన్ని 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 జిల్లాలు తెలుసు కదా రేపు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళీ వైజాగ్ వాళ్ళు గుంటూరు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళీ మళ్ళీ రాయలసీమ వాళ్ళకి ఏమొస్తుంది అటప్పుడు రాయలసీమ కొంచెం చేసేది అన్ని చేసుకుంటే అన్ని చేయాలి కదా సార్ మూడు చోట్ల మనకేమి సార్ కర్నూలుకి ఇస్తున్నాడా హైకోర్టు ఇస్తాడు హైకోర్టులో ఏమొస్తుంది మనకు ఆదాయమా డెవలప్ ఏమవుతుంది ఇంకా ఫ్యాక్షన్ పెరిగేది వ్యతిరేకత సార్ ఫుల్గా ఉంది తెలంగాణ ఉంది సార్ మన ఏపీలో ఉంది ఇంకా మనకి ఇంత ఫస్ట్ ఒక సీటు కూడా రాలేదు కదా వస్తే మనం దాన్ని బట్టి మూమెంట్ చెప్పగలుగుతాం కదా ఒక స్టాండర్డ్ అవుతుందా అవ్వలేదు అనేది ఇంత ఇంతవరకు లేదు కదా మన ఏపీలో.